హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మన సబ్స్క్రైబర్ మిత్రులు రాకేష్ గారు ఈ స్కూటర్ని అంటే ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా హోండా యాక్టివా సిక్స్ జీ ట్వంటీ ట్వంటీ వన్ సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఈ స్కూటర్ని బిఏ సిక్స్ స్కూటర్ని సేల్కి అయితే తీసుకురావడం జరిగింది ఆయన అయితే మాత్రం వేరొక స్కూటర్ని కానీ బైక్ని కానీ తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ స్కూటర్ని అయితే సేల్కి అయితే పెట్టడం జరిగింది మీకు ఈ స్కూటర్ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హోండా యాక్టివ్లో టూ వేరియంట్స్ ఉంటాయన్న సంగతి ఒకటి స్టాండర్డ్ వేరియంట్ ఒకటి డెలక్స్ వేరియంట్ మీ అందరికీ తెలుసు డెలక్స్ వేరియంట్కి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది వస్తుంది పైగా కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మీరు చూస్తున్న ఈ స్కూటర్ సరికి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అనమాట సో ఈ స్కూటర్ కలర్ వచ్చేసరికి గ్రే మెటాలిక్ కలర్ అయితే ఉంది అఫీషియల్ కలరు చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే మాత్రం రాకేష్ గారు ఈ స్కూటర్ని చాలా నీట్గా డీసెంట్గా యూజ్ చేయడం జరిగింది ఈయనైతే మాత్రం కేవలం కొత్త బైక్ కానీ కొత్త స్కూటర్ కానీ కొనుక్కున్న ఉద్దేశంతో ఈ స్కూటర్ని అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్కూటర్ సంబంధించినటువంటి డ్యామేజెస్ పరంగా అయితే మాత్రం ఏం లేవండి కాకపోతే చిన్న చిన్నవి స్మాల్ స్మాల్ స్క్రాచెస్ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం కాదు స్మాల్ స్క్రాచెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసరికి ఇది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గీసుగొండ విలేజ్లో అయితే ఉందండి మీరు అయితే ఇక్కడ అడ్రస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది చూసే ఉండొచ్చు ఇంకా వెహికల్ సంబంధించి అయితే మాత్రం అవుట్లుక్ అయితే మీరు క్లియర్గా ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా పెద్దగా డ్యామేజ్ అయితే ఏం లేవండి చిన్న చిన్న స్క్రాచ్ లైట్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి మీరు గమనించే ఉండొచ్చు ఈ వెహికల్ సంబంధించినటువంటి రికార్డు పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి మన రాకేష్ గారు అయితే మాత్రం ఈ బై ఈ స్కోటర్ని క్యాష్ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది సో దీనికైతే ఫైనాన్స్ నోటింగ్ అటువంటి ఏం లేవండి మీకు ఈయన తంబ వేసి టోకెన్ చేసి నేమ్ ట్రాన్స్ఫర్ అనేది వెంటనే చేయిస్తానంటున్నారు సో అదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి మీలో అంటే వీడియో చూస్తున్న వ్యయర్స్ కానీ లేదంటే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో రాకేష్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నానండి అక్కడ నుంచి మీరు ఆయనతో మాట్లాడవచ్చు మీరైతే మాత్రం ఫోన్లో మాట్లాడిన తర్వాత లొకేషన్ వెళ్ళండి ఖచ్చితంగా లొకేషన్కి వెళ్ళి మీరు స్కూటర్ కండిషన్ చూసుకోండి మీకు ఇంజిన్ కండిషన్ కూడా బాగుంది అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదండి మీరు అయితే మాత్రం ఈయన చాలా తక్కువ కిలోమీటర్స్ ఆయన యూజ్ చేయడం జరిగింది కేవలం ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రం యూజ్ చేశారు సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు లెస్ మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటే తక్కువ మీకు కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగిందనమాట మీరు ఈ స్కూటర్ అయితే కొనుగోలు చేయొచ్చు అని చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెంటీ థౌజండ్ ప్రైస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఫైనల్ అయితే కాదు మీరు వెహికల్ చూసుకున్న తర్వాత వెహికల్ నచ్చితే మీరు స్లైట్లీ నెగిసిబుల్ ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు కొంచెం తగ్గిస్తానని అని చెప్పడం జరిగింది సో నేను చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఫైనల్ కాదు ఈ వెహికల్ సంబంధించినటువంటి మీకు రికార్డ్ పరంగా కానీ వెహికల్ ఇంజిన్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఫ్రెండ్స్ మీకు లొకేషన్ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను ఇది వచ్చరికి తెలంగాణ స్టేట్లో ఉందండి వరంగల్ డిస్టిక్ గీసుగొండ విలేజ్లో ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు మన ఛానల్లో కొత్త బైక్ సంబంధించి కొత్త స్కూటర్ సంబంధించి రివ్యూస్తో పాటు సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించినటువంటి సేల్ వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ముందు ముందు మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్